जय श्रीमन्नारायण जय श्रीराम पूज्यलु गौरवनीयुलु पेद्दलंदरिकी ना नमस्कारं ना पेरु रोषित मन भारतीय संप्रदायंलो हिंदुलु तुलसी कोटनि साक्षात्तु लक्ष्मीदेविगा भाविस्तारु पूजिस्तारु आ तुलसी कोटनि एला पेंचालनि मा नानगारु माटल्लोने विंदां धन्यवादालु प्रिया భగవద్ బంధువులకి అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం మన భారతీయ హైందవ హిందూ సాంప్రదాయాలలో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక మొక్కను గురించి తులసీ కోటను గురించి ఈరోజు మనం వాటి కొన్ని విశేషాలని ఆ మొక్కని ఆ తులసీ కోటని ఎలాగ పెంచాలి దానికి ఉన్న ప్రాధాన్యత ఆధ్యాత్మిక పరంగా ఆ యొక్క తులసీ కోటకు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఈ తులసీ దళాలు ఎక్కడ ఉపయోగిస్తారు శాస్త్రీయ పరంగా తులసీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి పురాతన సనాతన శాస్త్రాల్లో దాని గురించి ఏమి వివరించారు అనేటువంటివి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులసి వృంద అనే శ్రీ రూపంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తురాలైన ఆమె జలంధరుడు అనేటువంటి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడడం జరుగుతుంది. అతను శివుణ్ణి ప్రగల్భాలు ఆడి మొత్తం విశ్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ఈ జలంధరుడు తమ అందరినీ కూడా హింసిస్తున్నారని చెప్పడంతో శ్రీ మహావిష్ణువు జలంధరుడు రూపంలో మారు వేషంలో వెళ్ళి బృంద యొక్క ఈ ప్రతివర్తతనాన్ని ఇది చేయడం జరుగుతుంది. అప్పుడు అతనికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా కోల్పోతాడు ఈ జలంధరుడు. ఈ సందర్భంగా వృంద శ్రీ మహావిష్ణువుని చెప్పించి తను ఒక శిలగా మారిపోగాక అని చెప్పించడం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో శిలగా మారడం జరుగుతుంది. తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా తను ఒక మొక్కై ప్రజల చోట పూజించబడును అని చెప్పేసి తను కూడా చెప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఇది ఒక చిన్న గాథ ఇది. సో ఈ విధంగానే ఇంకా చాలా ఉన్నాయి. వినాయకుని పూజలో ఈ తులసి దళాలను వాడకూడదని, ఓన్లీ ఒక వినాయక చతుర్థి నవరాత్రుల్లో మాత్రమే 7వ పత్రంగా ఈ తులసి దళాలని వాడడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పురాతన గాథ. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఈ తులసి దళాలని మనం ప్రతినిత్యం తీర్థంగా తీసుకోవడం, దేవుడి యొక్క ఆరాధనలో ఉపయోగించడం, తర్వాత దండలలో దేవుడికి వేసినటువంటి మాలల్లో కూడా తులసిని చేర్చడం, ఇట్లా అనేక విషయాల్లో తులసికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకుంది. అయితే ఈ తులసి మొక్కని
మనం ఇంత పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి ఈ తులసి మొక్కని మనం ఎలాగా పెంచాలా అనేటువంటి కొన్ని విషయాలను నేను చేసే విధానాన్ని మీకు వివరిస్తాను సో ముఖ్యంగా నేను ఏదైనా సరే మా ఇంట్లో కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారం అందరూ హిందువులు చేసేటటువంటి లాగానే మేము కూడా తులసి కొట్టను పూజించడం సాంప్రదాయం ఆనవాయితీ కూడాను సో ఇక్కడ నేను తులసి కొట్టని తులసి మొక్కని మొట్టమొదటి నుంచి కూడా మనం ఒక కుండీలు వేసినప్పుడు కానీ తులసి కొట్టలు వేసినప్పుడు కానీ దానికి వేసేటువంటి మట్టి దగ్గర నుంచి ఒక పవిత్రంగా భావించి వాటికి వేసేటటువంటి మట్టి పవిత్రమైన ఒక మంచి మట్టిని తీసుకొని కలుషితం కాలేటువంటి మట్టి స్వచ్ఛమైన మట్టిని తీసుకొని అందులో మేము ఇక్కడ పూజకు ఉపయోగించేటటువంటి పువ్వులు అయితేనేమి దళాలు అయితేనేమి వాటిని అంతా కూడా ఒక పాత్రలో తీసి పెట్టి దాన్నే సేంద్రీయ ఎరువుగా మార్చి ఆ మొక్కకు ఉపయోగించి ఒక పవిత్రంగా భావించడం జరుగుతుంది ఇంకా రెండో విషయానికి వస్తే దానికి నీరు అందించే విషయంలో కూడా కొన్ని నియమాలని పాటిస్తున్నాను ముఖ్యంగా మనం దైవ ఆరాధనకు ప్రతిరోజు నిత్యం తీర్థాన్ని నైవేద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మనము తీసుకునే తీర్థాన్ని ఒక రాగి పాత్రలోనో తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేదాన్ని ఒక శంఖములోనూ ఉంచడం జరుగుతుంది శంఖములో ఉంచినటువంటి ఈ తీర్థాన్ని మరుసటి రోజున ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత ఈ నీటిని ఈ తులసికి ఈ తులసి కోటకి సమర్పించడం జరుగుతుందన్నమాట సో ఆ మాత్రం నీరు తులసి కోటకి సరిపోతుంది సరిపోని పక్షంలో మనం ప్రత్యేకంగా ఒక రాగి పాత్రలో తీసిపోయి వాటికి అప్పుడప్పుడు అవసరమైన నీటిని అందించడం చేయాలి తప్ప మనకు ఇష్టం వచ్చినటువంటి మనం బయట ఉపయోగించేటటువంటి మన ఇల్లు శుభ్రం చేసుకునేటువంటి ఈ జగ్గులు కానీ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించకుండా దాన్ని ఒక పవిత్రంగా మనం ఎప్పుడైతే భావించగలుగుతామో మనలోని ఆధ్యాత్మికత భావాలు అనేటువంటివి మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది తులసి పూజా విధానం మరి నేను ఇక్కడ చూసినట్టయితే మేము పెంచేటటువంటి మొక్కల్లో చాలా మొక్కల్లో తులసి మొక్కలు కలిసి ఉంటాయి మీరు పెంచేటటువంటి తులసి మొక్కల్లో వేరే మొక్కల్లో మీరు ఉద్దేశపూర్వకంగా పెంచేటటువంటి మొక్కకి ఇబ్బంది లేదు ఎటువంటి ఆటంకం లేదు అని మీరు భావించినట్లయితే కనుక ఆ మొక్కలో తులసి మొక్క ఉండడం చాలా శ్రేయస్కరము చాలా మంచిది కూడాను ఎందుకంటే ఎన్ని మొక్కలు మన ఇంటి ఆవరణంలో పరిసరాల్లో ఉంటే అంత మంచిది జరుగుతుంది అనేటువంటిది మన పూర్వం నుంచి కూడా పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది పెద్దలు దాన్ని అనుసరించినటువంటి వాళ్ళన్నీ కూడా ఈ విషయాల్ని పూర్వం నుంచి కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి అందులో ఒకటి శాస్త్రీయ పరంగా ఈ ఆస్ట్రాలజీ ప్రకారం నిరూపించబడింది ఏంటంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే తులసి మొక్కలు ఎక్కువ మన ఆవరణలో ఉంటాయో అవి నెగటివ్ ఎనర్జీని పారదోలి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయనేటువంటిది ఒక చాలా అతి ముఖ్యమైన విషయం సో అంతేకాకుండా తులసి మొక్కలు ఎక్కువ ఉన్న పరిసరాల్లో విష పురుగులు కూడా రావడానికి ఆస్కారం ఉండదు అనేటువంటిది ఒక విధమని చెప్పాలి సో ఇది కూడా ఈ విధంగా కూడా ఉన్నాయి ఇంకా శాస్త్రీయబద్ధంగా మనకు అనేక రకాలుగా మానవాళికి మేలు చేస్తున్న ఈ తులసిలో ఎన్ని ఊకల విషయాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులసి దళాలని ప్రతిరోజు మనం డైరెక్ట్గా తీసుకోవడం కానీ లేక నీటిలో వాటిని కొంతసేపు ఉంచి ఆ నీటిని తాగినా కానీ లేక నీటిని మరగబెట్టి ఆ కషాయాన్ని తాగినా కానీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటిది నిరూపించబడింది తులసిని అనేక ఆయుర్వేద ఔషధాల్లోనూ చాలా ఔషధాల్లోనూ మళ్ళీ ఈ ఆరోగ్య సంబంధ విషయాలకి రుగ్మతల నయం చేసే విధానాల్లో చాలా ఉపయోగిస్తున్నారు రీసెంట్గా మనందరం కూడా
అందరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోవిడ్ ఒక మందుల్లో కూడా కొంతమంది ఈ కొన్ని కంపెనీలు కూడా ఈ తులసిని ముఖ్యంగా తీసుకొని ఇలా మందులు తయారు చేసి దాని కూడా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ముఖ్యంగా తులసి వైరస్ వైరాణువులని నిర్మూలించటలోనూ కొంత అరికట్టటలోనూ చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటిది పూర్వం నుంచి ఉన్న పెద్దలు ఇన్ని నిరూపించడం జరిగింది విష జ్వరాలని పూర్వం అంతా కూడా ఈ తులసి లాంటి ఔషధాల ఔషధ మూలికలతోటే నయం చేసుకునే వారనేటువంటిది చెప్పడం జరిగింది అదే కాకుండా మనకు దగ్గు జలుబు లాంటివి తర్వాత కంటి సంబంధించిన చిన్న చిన్న వ్యాధులకైతేనేమి మనకు నోటిలో దుర్వాసన మనం తీసుకున్నటువంటి నిత్యం తీసుకునే పదార్థాల వల్ల అనేక బ్యాక్టీరియాల వల్ల వైరస్ల వల్ల నోటిలో దుర్వాసన అనేటువంటిది రావడం జరుగుతుంది నిత్యం మనం ఉదయం సాయంత్రం మనం స్నానం ఆచరించిన తర్వాత ఈ తులసి దళాలను తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని వాసనలే మనం చూసిన తర్వాత మన మైండ్ అనేటువంటిది ఒక ఫీలింగ్స్ ఆ ఫ్రెష్నెస్ అనేది కలుగుతుంది ఇక్కడ కూడాను ఈ తులసి దళాలు తులసిని మనం ఆ వాటర్ తాగినప్పుడుగా వాటర్ నీటిని తీసుకున్నప్పుడు కానీ డైరెక్ట్ ఎత్తినప్పుడు కానీ ఒక మంచి వాసన కొంచెం కారంతో కూడుకున్నటువంటి ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది సో ఈ విధంగా మనకు మన యొక్క ఈ ఏదైతే మన మైండ్ అనేటువంటిది ఉంటుందో మన ఆలోచనల్లో కూడా కొంచెం మార్పు తెచ్చి ఆ యొక్క ఆ ఫ్రెష్నెస్ని మనకు అందించేటటువంటి విషయంలో కూడా తులసి ఎంతగానో తోడ్పడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది సో ఇన్ని విషయాలున్న ఈ తులసిని మనం అందరం కూడా పవిత్రంగా భావించే ఈ తులసిని అందరి ఇళ్లలో కూడా పెంచి మరి ఇటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి నియమాల్ని పాటిద్దాం ఈ ఛానల్ని వీక్షించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు